అగో మా తమ్ముడు ఏంది బిరబిరా ఉడుతున్నాడు, ఏడుకోతున్నాడు అబ్బా. హా, ఇదే ఇల్లు, మూడు అంతస్తులు ఉన్నది. సోతిగా ఎవరు కావాలి? ఆ ఫొన్నాలా సార్ ఉన్నారు కదా? ఉన్నారు ఉన్నారు. లోఫర్స్ ఉన్నారా? మాట్లాడాను. రండి. అబ్బా మస్తు పెద్ద ఉంది కారు, మస్తు పెద్ద ఉంది. ఏం సాఫ్ట్ ఉన్నాయరా తర్వాత. ఓ తమ్మి ఆగాగు, ఎవరి ఇంటికి పోయినావు? అక్క నువ్వు నన్ను చేఫ్ డిశ్చార్జ్ చేయక అక్క, నేను వేరే పెద్ద పని మీద వచ్చిన. లక్ష్మణ సార్ నమస్తే, మంచిగా ఉన్నారా? సత్తి కదా. అబ్బా మస్తు దినాలయం సార్, మేము చూడక. ఎందుకు మొన్న గియర్ గ్యాప్ వచ్చిందండి? అయ్యో పట్నంలో ఎవరు వలకరియారా అంటగా, ఎవరు ఎవరు మంచిగా ఉన్నారా ఎట్లున్నారా అంట అని కడుపు నిండా మాట్లాడారంట. అవును, నువ్వే గిన్నె రోజులకు మందలేవద్దు, మిగతా వాళ్ళు ఎందుకు మందలిస్తారు? అయ్యో పొన్నాల లక్ష్మణ సార్ ఇంటికి పోయిండు, అమ్మో ఏం చేస్తాడో ఏమో, నాకైతే భయం అవుతుంది. మీరు మంచిగా ఉన్నారా? నేను ఎప్పుడు మంచిగానే ఉంటాను. మళ్ళా షేట్ నర్ఫ్ తక్కువైందా? గాచ అవుతా 90% తగ్గింది. తక్కువైందా? రోజు ఒకసారి మాత్రం కొట్టుకొస్తాడు. ఎవరు? ఆ మహానుభావుడు కేసీఆర్ అట. ఎందుకంటే ఆయనే కదా నన్ను పట్టించింది పోలీసు వాళ్ళతోటి. ఇగో స్నానం చేసినప్పుడు ఇట్లా చేతులు పెట్టినప్పుడు కొద్దిగా ఇక్కడ వస్తుంది. తిట్టినావా ఎవరన్నా? కేసీఆర్ సార్ తిట్టినావా? ఎందుకు తిట్టాలి? అలా దెబ్బరా అయితే తిట్టాలా? అరే ఈ పోరానికి వాడేద్దు, కేసీఆర్ సార్ తిట్టినావా అని అడుగుతున్నాడు. మళ్ళా టీవీలలో ఆడేదా మస్తు కనిపిస్తుంది, ఎప్పుడు సార్ కనిపిస్తలేవు. అంటే మొన్నటి వరకు అధ్యక్షుడు ఉంటుంది కదా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇప్పుడు ఉత్తమ్ సార్ అయ్యింది కదా. అవును. మళ్ళా ఉత్తమ్ సార్ నీకు జగడమైన? నాకు అందరితోటి మంచిగానే ఉన్నా. ఓ పోడా, ఉత్తమ్ సార్ ముచ్చట నీకెందుకు? ఓర్ నాయనో ఈడేదో నెత్తి నొప్పి తెచ్చేటట్టే కొడుతున్నాడు. మా పార్టీలో జాయిన్ కా. నేనా? అమ్మో నాయనా, దగ్గరికి వచ్చి జీతం ఎంత ఇస్తారు? మళ్ళా పార్టీలు చేస్తే జీతం ఇస్తారా? మళ్ళీ ఇయ్యరా? నౌకరీ చేస్తే నౌకరీ. మళ్ళీ నా కాడ ఇస్తుండ్రు జీతం? అయితే అదే పని చేసుకో. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమనొద్దా? మళ్ళీ మీరు అన్నందుకు అంటున్నా నా, మళ్ళీ మళ్ళీ ఆటలకు వస్తావా అంటే జీతం ఏం తీస్తారు, ఎక్కువ ఇస్తారేమో అనుకున్నా. అమ్మా జీతం ఎక్కువ ఇస్తే వేరే కొలువుల షేర్కి అయిదామనే ఎంత హుషారైండు సత్తి. మళ్ళా మస్తు చదువుకున్నావు అంట లక్ష్మణ సార్. చదివిన బాగా చదువుకోవాలనుకున్నా, ఎందుకంటే చదువు లేకపోతే ఎవడు కాదు, పైసలు లేకపోతే ఎవడు కాదు. అవును. అమెరికా కూడా పోయినావా? అమెరికా పోయినా, అక్కడ మొత్తం మీది మోటార్ల గాలి మోటార్ల చేసే పనులు చేసినావు. ఇప్పుడు డి శ్రీనివాస్ సార్ పోయిందిగా సార్ దాంట్లకు, వేరే దాంట్లకు కేసీఆర్ సార్ పార్టీలకు పోయిందిగా, మళ్ళా మీరు పోతారా? నేనా? ఆయన పోయిండే ఆయన పోయిందని చెప్పేది ఒకటి, కానీ నువ్వు పోతావా అని అడుగుడేది? ఆయన పోతే నేను పోవాలా? ఆయన ఉంటే నేను ఉండాలా? ఎప్పుడు నేను కాంగ్రెస్ లో ఉంటా? పొన్నాల సారు మావునికి ఏదో తెలియక అడిగిండు, మీరు ఏమనుకోకుండ్రీ? మళ్ళా నువ్వు ఎంత ఉంటుంది నీ? నేను 27. అవును కారు 45 అట్లుంటాం. లేదు 71 దాటింది, 72. 71? మళ్ళీ ఇంత చిన్న అనిపిస్తున్నావు మంచిగా. ఏం తింటారు? ఏం తింటారు మీరు? కారు ఏ రేటు తింటారు? మంచిగా మంచిగా ఉంది, మీరు ఏదో తింటారు చెప్తలేరు మీరు. ఎప్పుడు చూడండి మా సత్తికి తిండి గురించి, ఆయన ఆగ్గాయని ఏం తింటే ఈయనకెందుకు చెప్పుండ్రి? మీ ఇంట్లో చల్లగా ఉంది. అబ్బా నాకు కూడా గిస్తుంటే ఇల్లు ఒకటి అయితే మంచిగా ఉంటుంది. బంజన్ రాయిలు ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ అంటుండే ఎట్లుంటుందో ఏంటో నాకు. డబుల్ బెడ్రూమ్? ఎందుకంటే ఏదో ఒకటి కొత్తగా మాట్లాడకపోతే జనం నమ్ముతారా? చేసేడు కానీ ఇంకా ఏం మొదలు పెట్టలేదు. ఓ ఒకటే రంగు గిరి ఎందుకు వేసుకుంటారు? ఏ రేట్ లేదా? ఇదే మా పార్టీది కదా, మూడు రంగులు. మూడు రంగులు? మూడు రంగులు ఒకటే. నేను కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ లో మేము మూడు రంగులు ఎప్పుడైనా ఎప్పటికి వేసుకోవాలి. ఎప్పటికంటే పార్టీ మాత్రం. నేను వీళ్ళ వాళ్ళు మా పోయేటోళ్ళు పోతారు అవకాశం వదలు, కానీ పార్టీ ఎందుకు పడతాం? పొన్నాల సార్ మావోడు జర తిండికి ఆగలేడు, మీ ఇంట్లో ఏమన్నా ఉంటే ఆయనతో పోతాం పెడతాడు, జర పంపిండ్రి. నాకు ఆకలి అవుతుంది, మా అక్క పిలుస్తుంది, నేను పోతా సార్. అక్క పిలిస్తే ఆకలి అయితే అక్క దగ్గరికి పోవాలి, ఆయన తిరిగిపోరాదు. మీ దాన ఉందా దావత్? దావత్ ఏమన్నది ఎప్పుడు అంటే ఎప్పుడే చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే అప్పుడే కదా. దావత్ ఏమన్నది రోజు తింటలేమా? రోజు తినేదే దావత్. నేను అంటనే ఉన్న ఆకలి అని ఆననే అన్నాడు. ఇక చాలా దినాలైంది సూర్యకాంత అని ఫల్కరించి ఫోరం అంటాను వచ్చిన లక్ష్మణ సారు. ఇక జర టీవీలో కనబడి మేము సత్యబాబు వాళ్ళ టీవీలో చెప్పు జరా, తాపక సార్ వచ్చి కేసీఆర్ ఏం చెప్తాను, మరి మీ పార్టీ ఏం చెప్తాను అడిగితే నేను చెప్తాను. సరే
పోతా సార్ నేను. మంచి బిడ్డ, మంచి బిడ్డ, అన్ని తెలుసుకుంటుండు. నా గురించి కూడా అడుగుతుండు జర. సతిగారు ఎట్లున్నారు, ఏం గారు ఏమైట్లా నా గారు ఉంటున్నావు, ఒక చిన్న రూమ్ లో అలా దోమలు గర్చిఫార్ అవుతున్నాయి, జర సతిగాని ఫానం ఎట్లుంది ఏంటి అంట అని అడుగుతుండు సార్. చిన్న రూమ్ లో ఉంటున్నావా? చిన్న రూమ్ కేసీఆర్ రెండు డబల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ అంటాను కదా. చూద్దాం పొన్నాల సారు, మీరేం అనుకోకండి జర, మా సత్తి ఎటో పోదాం అనుకుని మీ దగ్గరకు వచ్చినట్టున్నాడు జర. మా వాడిని పంపియండ్రి సత్తి. ఓ సత్తి, ఇక నువ్వు రా తమ్మి. ఓ సావిత్రి, ఓ వస్తాను సత్తి. ఏ తొందర ఏంది? ఆ చూసిన మా నేను ఏరుకొచ్చినా అనుకున్నావు, పొన్నాల లక్ష్మణ సార్ ఇంటికి వచ్చినా ఏమో ఏరుకో అంటున్నావు అక్క వస్తు.